मीरंदर इला काल कालेसकोनी बिड पे पिलगाड़ो पिलो चलते रिपड़ा अवसर ले पद गुंटल पै मंद का अन्न अवसरा इवा रघुनाथपुरम मंडल में अट्ठन नम्मकमन चुपना अंत रही ले असल की इवा रे ले इवा बैंक बैंक वालुवेशन मंडल में को तक वालुवेशन असल की अड़गले को तक वालुवेशन इतने ल इक मेन रोड मैदे अंदर आयंत कार्लू मोटर सैकिल अभी इटे तिगत मत वर् आलू ना लख प्रकार नैन मल्ली गेलचन तरह वे ईद संवरा मोतम टोटल रघुनाथपुरम मंडला संबंधी अभिवृद्धि अंत अट वेंकटापालम इट बुड़जंपा वरक मोतम टाउन अंत वे इट वे वी सैटलाइट टाउन सैटलाइट टाउन्स डेवलपते हैदराबाद सैटलाइट टाउन सैटलाइट टाउन अ मट नीन अभिवृद्धि इंतना ने इंट पड़को लेको सल पड़को तोटल तोटल पड़को कल नी उकोनी राजकी दिखा जनल कोसमन पनचेस्टे ने स्थाई की वा प्रजल कोसम पनचेना कोई विषया चपाल इवा केसीआर गार मन मुझू भरोसा उलंगा सामजा के भरोसा इवा कांग्रेस पार्टी की भरोसा एवर నేను అడుగుతా ఉన్నా మన తెలంగాణకి భరోసా ఎవరు కేసీఆర్ గారు మన కమ్మానికి భరోసా ఎవరు మీ మంచుకొండకి భరోసా ఎవరు మరి అక్కడ కాంగ్రెస్ పార్టీలో 10 మంది ఉన్నారు ఒకడు లాల్చి ఒకడు గొంతుకుంటున్నాడు ఒకడు పంచి ఇంకొకడు గొంతుకుంటున్నాడు నేను సీఎం అంటే నేను సీఎం అంటండి ఇంకా అసలు ఎలక్షన్లే కాలేదు అప్పుడే సీఎంలు కొట్టుకుంటున్నారు ఇది పక్కనే కర్ణాటక రాష్ట్రంలో 6 నెలలు కాలేదు ఆ సిద్ధరామయ్య ఎక్కిచిన తర్వాత వాడిని దించేదానికి లేకపోతే వానికి వాని కింద పొగబెట్టడం వాడు వీడు కొట్టుకోవడం कांग्रेस पार्टी अंटेने कुकतो पटको गोदारी ई देशा दादाप अरवे संवस परपाल कांग्रेस पार्टी मन देश में पेदरक रईतांग आत्महत्य सागर लेकिन तागर लेकिन करंट कष्ट की निरुद्योग पेदरका वीटन कारण कांग्रेस परपाल कादासार सपर्ट द्वारा अवना कादा मन केसीआर वाकंगा वाका मन करे मरी नाल परपाल कदा केसीआर रेखल कष्ट तो आर गंटल उड़े करे इवे ना गंटल करे इवा रेटंतरे रेवंतरे चुता आयने मेम इवे ना गंटल करे इपड़ीत मोदा अमेरिका पोई मूड गंटले अना कड़पो उ अगर बैठ पड़े इप्ड एलक्षन वाट मार्तना का इपड़की वाले मूड गंटल ना ईद गंटल करे चालू కాబట్టి పదార్స్ పవర్ మోటార్ పెట్టుకున్నారు పదార్స్ పవర్ మోటార్ పెట్టుకుంటే పైప్ లాగుతాయా అసలు బోర్ల నుంచి పదార్స్ పవర్ మోటార్ నీళ్లు లాగితే మోటార్ బోర్లు ఉంటాయా ఎద్దు తెలియదు వ్యవసాయం తెలియదు రైతు తెలియదు రైతాంగం గురించి తెలియదు వ్యాపారం గురించి తెలియదు మరి ఆ రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ముచ్చట్లని కాంగ్రెస్ పార్టీ ఎక్కించుకొని బుర్రకెక్కించుకుంటే రే మీరు కొరకు మీరు గనుక కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటల్ని బుర్రకెక్కించుకుంటే మన 24 గంటల కరెంట్ పోతది దళిత బంధుకి జై భీమ్ రైతు బంధుకి రామ్ రామ్ రైతు బంధు వేస్ట్ అని చెప్పి ఒక ఆయన అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజల యొక్క ఏది పన్నుల రూపంలో వచ్చే డబ్బుని కేసీఆర్ వేస్ట్ చేస్తుండు దీన్ని ఆపాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ లెటర్ పెట్టిండు ఆ లెటర్ మనం బయటపెడితే ఏ నాది కాదు అంటాడు ఉట్టిది అబద్ధం వాళ్ళ కడుపులో ఎప్పుడు కూడా రైతాంగం గురించి వాళ్ళకి ఆలోచన లేదు రైతుల గురించి గాని వ్యాపారం గురించి గాని ఆలోచన ఉన్న వాళ్ళైతే 2004 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రాన్ని అప్పుడు మనకి తెలంగాణ ఏర్పడలే ఇంకా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ గారిని ముందు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ మన కరెంట్ ఇచ్చిందా మీరు చెప్పాలి ఇచ్చిందా ఇవ్వలేదు కదా 3 గంటలు 4 గంటలు కరెంట్ ఇచ్చేది అది కూడా అర్ధరాత్రి అపరాత్రి కరెంట్ కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోండి మళ్ళీ కాంగ్రెస్ కొట్టేతే కాంగ్రెస్ కు పవర్ వచ్చిందంటే మనకు పవర్ కట్టే ఈ లైట్లు వెలుగులు బ్రహ్మాణం ఇప్పుడు మనం వీటిని చూసి సంకల గుద్దుకుంటున్న అబ్బమ్మను మంచుకోండి అని కానీ మళ్ళీ చిమ్మ చీకట్లే వస్తే కాంగ్రెస్ వచ్చిందంటే గుర్తు పెట్టుకోండి అటు రైతాంగానికి కరెంట్ విషయంలో గాని ఎరువుల విషయంలో గాని విత్తనాల విషయంలో గాని ధరణి విషయంలో కూడా చెప్తా ఉన్నా ధరణి అంట ఇవాల ఒక మాట చెప్తా ఉన్నా రెవెన్యూ యంత్రాంగాన్ని ఆ విఆర్ఓ వ్యవస్థని బంద్ చేసి వాళ్ళని పక్కన పెట్టడం వల్ల ఇవాల ఎవడు భూమి వాడికి ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయండి ఒకే కొన్న ఒక 5% భూమి లేదని ఎక్కాల్సింది ఎక్కుతాయి కానీ 90-95% మంది రైతాంగం మీ భూముల యొక్క మీ రక్షణ మీ బొటనేలకు వచ్చిందా రాలేదా ఒకసారి ఆలోచన చేయండి మీరు బొటనేలు పెడితేనే
ఇవాల మీ భూమికి సంబంధించిన రికార్డు మారుతది. లేకపోతే అంతకు ముందు విఆర్ఓలు తహసీల్దార్ల వ్యవస్థలు మీ భూములు ఎవడి భూములు ఎవడికేవో ఎప్పుడు రికార్డు ఎక్కుతున్నాయో ఉన్నదో లేదో మనం దున్నుతాం పొలం దున్నుతాం కానీ రికార్డు మనకు ఉందో లేదో తెలియదు. అందుకని చెప్పే ధరణనే సిస్టమ్ తీసుకొచ్చండి కేసీఆర్. దీనికి ఏమంటారు వాళ్ళు తెలియ మన కాంగ్రెస్ వాళ్ళు మీరు రాగానే ధరణి బంగాళాఖాతంలో పడేస్తాం అంటారు. రైతు బంధుని మరి డబ్బులు దండగంటారు. వాళ్ళు డబ్బులు దండగన్నాడు మరి మళ్ళీ నీ 5 గ్యారంటీల్లో మళ్ళీ రైతు బంధు 15,000 పెడతా అంటాడు. రైతు బంధు అనే ఒక కార్యక్రమం రైతుకు పెట్టుబడి ఇవ్వచ్చు అనే కార్యక్రమాన్ని దేశంలోనే చేసి చూపించిన ఏకైక సీఎం ఎవరుంటే అది కేసీఆర్ మాత్రమే. ఎవడు చేయలే. ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు చచ్చిపోయినందుకు కనీసం 5 రూపాయలు ఇచ్చిన లేడు గతంలో. ఇవాళ 5 లక్షల రూపాయలు పెద్ద దినం అయ్యే లోపలనే మన ఇంట్లో అకౌంట్ చెక్లో చెక్ వచ్చి పడుతుంది. పడుతుందా రావట్లేదా? కేసీఆర్ ఇవాళ అదే భీమాని మన రాష్ట్రం మొత్తం కూడా విస్తరించిండు. ఆ భీమా పేరే కేసీఆర్ భీమా. మరి ఇంటింటికి ధీమా అని ఇప్పుడు ఓన్లీ రైతులే కాదు ఎకరం కాదు గుంటున్న వాళ్ళకి వచ్చే 5 లక్షలు ఇవాళ ఎవరికైనా సరే ఏం ఉన్నా ఏం లేకపోయినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా కేసీఆర్ భీమా వర్తించబోతా ఉంది. ఇవాళ కేసీఆర్ గారు ఇంకో మంచి నిర్ణయం తీసుకున్నాడు. గతంలో కానీ ఇప్పుడు కానీ అసైన్మెంట్ బొమ్మలు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఇచ్చినవి ఉంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో అసైన్మెంట్ భూములకి యాజమాన్య హక్కు లేదు. నువ్వు కేవలం దున్నుకునే హక్కే ఉంది. నీ పేరు మీద ఉన్నా నువ్వు దాన్ని అమ్మటానికి లేదు. అమ్మితే కొన్నోడి మీద కేసు, అమ్మిడి మీద కూడా కేసు. ఈ ఈ సిస్టమ్ కాదు. నీకు ఇస్తే భూమి ఇస్తే ఆ భూమి మీద హక్కు నీకు ఉండాలా? కాబట్టి అది నువ్వు అమ్ముకోవాలనుకుంటే నీ బిడ్డ పెండ్లికో లేకపోతే చదువులకో బిడ్డ పిల్లగాల చదువులకో లేకపోతే ఇంకో అప్పుకో సొప్పుకో అమ్ముకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా ఆ దళితులకు కానీ ఆ గిరిజనులకు కానీ ఆ బీసీలకు కానీ ఇచ్చిన అసైన్మెంట్ భూముల మీద యాజమాన్య హక్కు కూడా రేపు డిసెంబర్ 3 నుంచి కేసీఆర్ ఇవ్వబోతా ఉన్నాడు. ఇది పెద్ద విప్లవాత్మకమైన నిర్ణయం. అసైన్మెంట్ భూమికి మరి చట్టం ఉంది ఒకటి. ఆ చట్టాన్ని కూడా మార్చి అసెంబ్లీలో మార్చి దళితులకు ఇచ్చిన గిరిజనులకు ఇచ్చిన భూముల్ని వాళ్ళు అమ్ముకునేదానికి లేదా వేరే వాళ్ళు కొనుక్కునేదానికి కూడా అవకాశం కల్పించే కార్యక్రమాన్ని కూడా కేసీఆర్ గారు తీసుకుంటా ఉన్నారు. దాన్ని